ఎలా ఉందన్న నేను స్టూడెంట్ సార్ టైటిల్ ఒక డిఫరెంట్ గా ఉందన్న అసలు ఇప్పటికి వచ్చి ఆ టైప్ ఆఫ్ టైటిల్ ఎవరు తీసుకురాలేదు ఒక న్యాచురల్గా నేను స్టూడెంట్ సార్ అనే దాని మీద తీసుకున్న కంటెంట్ కాన్సెప్ట్ చాలా బాగుంది ఒక స్టూడెంట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక కాలేజ్ లెవెల్లో స్టూడెంట్ లెవెల్లో ఉన్న తీసుకున్న స్టోరీ కాబట్టి ఒక కొత్తదనం కనపడుతుంది ఆ సినిమాలో ఓహో స్టూడెంట్ అంటే స్టూడెంట్ మీద ఒక మెరిట్ స్టూడెంట్ అని లేదా తను ఒక పరిధిలో పోతున్నప్పుడు తన మీద ఏదో రకంగా చేయాలా చూపించాలా అనే దాని మీద తీసుకున్న విధానం అంటే యాక్చువల్గా స్టూడెంట్ తన పని ఏం చేసుకుంటాడు వస్తాడు కాలేజ్కి వస్తాడు చదువుకుని వెళ్ళిపోతాడు ఫర్దర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు ఏమో అంటే సమాజం మీద కొంతమంది పిచ్చి ఉంటుంది సమాజానికి ఏదైనా చేయలేదు అలా చేయనివ్వట్లేదు ఇందులో తన సమాజంలో ఏదో చేద్దామని వచ్చాడు అలా చేయనివ్వకుండా అడ్డుపడేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం మంచి గుణపాఠమే సినిమా నేను స్టూడెంట్ సార్ అనేది సో నేను స్టూడెంట్ సార్ బా వారే వా వాడే మూవీ సార్ నిజంగా శభాస్ బెల్లంగొండ వంశానికి నువ్వు నిజ శతకోటి వందనాలండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అన్న ఏమో ఛత్రపతి ఎరగదీశాడు తమ్ముడేమో నేను స్టూడెంట్ సార్ ఎలా ఉంది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫైట్ సీన్ అయ్యలేడు అప్పటికే సైలెంట్గా ఉంది అమ్మకి మాట ఎత్తాడు నాన్నయ్య మరి అది నాకు అది కొంచెం ఏంటంటే కొంచెం అర్థం కాలేదు అయినప్పటికీ సినిమా చాలా బాగుంది ఆ సీన్లో ఒక 5 నిమిషాలు ఏదో పాప్కార్న్ తిన్నాక వెళ్ళిన వల్ల కొంచెం మిస్ అయ్యాను అయినప్పటికీ నేను మళ్ళీ చూడాలి ఆ సినిమా నాకు ఎందుకంటే అంత బాగుంది మళ్ళీ మళ్ళీ చూస్తాను మళ్ళీ మళ్ళీ పెళ్ళిలాగా సో సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి ఫైట్స్ అయితే చాలా బాగున్నాయండి వాడు పెద్ద ఫైటర్ అయిపోతూ ఉంటాడు సో మీ అందరికీ నచ్చుతుంది ప్రతి ఒక్కరు చూడండి సరే మీకు ఎలా అనిపించింది సినిమా నిజంగా నేను మళ్ళీ వెళ్ళిపోయానండి నా స్టూడెంట్ లైఫ్లోకి ఎందుకంటే ప్రజెంట్ సినిమాలు చాలా వచ్చాయి కానీ కాలేజ్ స్టూడెంట్ కాలేజీ స్టోరీతో రీసెంట్గా కొన్ని సినిమాలు చూశాను బట్ ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశాడు ఎందుకంటే వాళ్ళన్న ఛత్రపతితో వచ్చాడు కానీ బట్ కొంచెం ప్రాబ్లం అయింది అవునండి రీసెంట్గా ఏంటంటే అఖిల్ సినిమా చూసినప్పుడు అఖిల్ మిస్ అయ్యాడు అన్న గెలిచాడు దీంట్లో వచ్చేసి అన్న మిస్ అయ్యాడు తమ్ముడు గెలిచాడు నిజంగా చాలా బాగుంది ఇలాంటి సినిమాలు రావాలండి ఎందుకంటే ఛత్రపతితో చాలా డిజాస్టర్ అయ్యాడు ఎందుకంటే ఒక ప్రభాస్ మూవీని చేశాడు రీమేక్ చేశాను చెప్పేసి అనుకున్నాను కానీ బట్ అది డిజాస్టర్ అయింది కానీ తమ్ముడు దీంతో నేను స్టూడెంట్నే అని చెప్పేసి చాలా బాగా తీశాడు అన్న ఇలాంటి సినిమాలు రావాలి ఎందుకంటే డబ్బు ఉంది అది ఇది అని కాకుండా నేను కూడా ఒక యాక్టర్ని అని చెప్పి నిరూపించాడు చాలా బాగుంది బట్ దాంట్లో కొన్ని సిచ్యువేషన్స్ నాకు రిలేటెడ్గా అనిపించింది ఎందుకంటే స్టూడెంట్ లైఫ్లో ప్రతి ఒక్కరికి జరుగుతున్న సిచ్యువేషన్స్ని క్లియర్గా చూపించాడు హీరోని కొత్త క్రైమ్లో ఇరికెచ్చడం అంటే అట్లా అనిపించింది అంత మొత్తం చెప్తున్నాను కదా సినిమా అంటే ఫస్ట్ చూస్తే మనకి ఎలా ఉంటుంది అంటే ఒక ఫస్ట్లో చూసినాడు అసలు అర్థం అయితే అర్థం కావట్లేదు కానీ క్లైమాక్స్ సీన్ మాత్రం మెంటల్ ఎక్కించాడు కురడు డెబ్యూ అయిన కాడికి ఒక చాలా అంటే ఒక 10 సినిమాలు తీసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలా చూపించాడు సినిమా చాలా బాగుంది ఒకటే సింపుల్ మెథడ్ అంటే నేను స్టూడెంట్ సార్ ఆ రేంజ్లో కొట్టుకెళ్ళిపడి సినిమా చాలా బాగుంది దానికి అన్నకి తగ్గ తమ్ముడు అనిపించుకుంటున్నాడు ఖచ్చితంగా ఎందుకంటే మా ఇంట్లో ఒక హీరో ఉన్నాడు ఆ హీరో నేను తమ్ముడిని అనే గర్వం లేదు అక్కడ నేను కొత్తగా చేస్తాను నేను కూడా నిలదొక్కుకోవాలా అనే గర్వంతో తీసుకున్నాడు సినిమా నేను స్టూడెంట్ సార్ ఆ రేంజ్లో ఉంది ప్రతి ఒక్కరు చూడండి సినిమా చాలా బాగుంది అంత కాన్సెప్ట్ అంతా బాగుంది సో అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ నిజంగా తండ్రి తగ్గ తనయుడండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇట్టు కొట్టాడు సో చెప్పవలసిన లేదు నాకు ఏంటంటే మెయిన్ కొన్ని అందులో కొన్ని అంటే రొమాన్స్ ఉంది కానీ ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుంది అనిపించింది అంతే కానీ క్లైమాక్స్ ఒక మంచి వేరే లెవెల్ భయ్యా మామూలుగా లేదు నాకు నచ్చింది థ్యాంక్ యూ